మొత్తం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ లో జీవో నెంబర్ 1 పై హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 ని ఈ నెల 23 వరకు హైకోర్టు రద్దు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తదుపరి ఈ నెల 20 కి వాయిదా వేసింది. జీవో నంబర్ 1 పై సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటికే జీవో నంబర్ 1 పై స్టే విధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు. ఈ నేపథ్యంలో ఈ స్టేను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు మెట్లెక్కింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, శివ, ఆంధ్రప్రదేశ్ లో గత 15 రోజుల నుంచి కూడా జీవో నంబర్ 1 పై రగడ కొనసాగుతుంది. అంటే ప్రభుత్వము ప్రతిపక్ష పార్టీలను రోడ్లపై తిరగకుండా ఉండటం కోసమే కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సిపిఐ నేత రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ పై విచారణ జరిపిన తర్వాత స్టే ఇవ్వటం జరిగింది. జీవో నెంబర్ 1 పై ఈ నెల 23 వరకు హైకోర్టు రద్దు చేసింది. అదే విధంగా తదుపరి విచారణ 20 కూడా వాయిదా వేయడం జరిగింది. కానీ స్టే విధించిన తర్వాత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేని ఛాలెంజ్ చేస్తూ కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా స్వీకరించిన నేపథ్యంలో దానిపై విచారణ జరగడంతో విచారణ ప్రారంభం కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే జీవో నెంబర్ 1 చూస్తే కనుక రాష్ట్రంలోనే రోడ్లపై అనుమతి లేకుండా సభలు, రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించకూడదు అనేది ప్రధాన ఉద్దేశంగా ఉంది. ఈ ఉద్దేశం ద్వారా ప్రతిపక్ష పార్టీలు రుణపై తిరగకుండా ప్రభుత్వం కావాలని అడ్డుకుంటున్నట్టు కూడా గత 15 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ విమర్శ ప్రతిమర్శలు చేస్తున్నాయి. కానీ హైకోర్టులో ఏదైతే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలి స్టే ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు దీనిపై ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక జీవో నెంబర్ 1 దగ్గర ఇప్పుడిప్పుడే చల్లారే విధంగా కనపడతలేదు. 23 వరకు ఆ స్టేదించిన 23 తర్వాత మళ్ళా తుదిపరి తీర్పు ఎలా ఉంటుంది అనేది కూడా హైకోర్టులో చేయాల్సి ఉంది. హైకోర్టులో తప్పనిసరిగా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందన్న నేపథ్యంలోనే ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఇరువైపులా ఏదైతే ప్రభుత్వ వాదన కానీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా కౌంటర్ పిటిషన్లు వేస్తారు కాబట్టి రెండు వాదన విన్న తర్వాత అసలు జీవో నెంబర్ ఆంధ్రప్రదేశ్ లో అమలుకు అవకాశం ఉంటుందా ఉండదు అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రభుత్వము తాను చేసిన తప్పును కప్పించుకోవడం కోసమే హైకోర్టులో స్టే ఉంది కాబట్టి దాన్ని వికెట్ చేయించడం కోసం ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఓకే ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.